అదే నేను ఫస్ట్ చెప్పాను కదండి, అదే చెప్పాను కదండి, నేను అదే చెప్తున్నాను కదండి, నేను ఫస్ట్ 1 వీక్ షాక్లోనే ఉన్నానండి. షాక్, ఇది చాలా పెద్ద విషయం అండి. షాక్, ఇప్పుడు ఏ సైడ్ నుంచి ఆలోచించుకోవాలా? ఇక్కడ నేను పనిచేసిన మాస్టర్ ఇలానే చేశాడా? అమ్మాయి నిజంగానే ఇట్లా అయింది? ఇప్పుడు టీవీలో నేను కూడా టీవీలోనే చూశానండి, న్యూస్లోనే చూశాను. నాకు పర్సనల్గా తెలీదు, అయ్యో మళ్ళీ మొన్నటి వరకు ఏం జరిగింది. అదే నేను లిటరలీ నీకు చెప్తాను కదండి, 1 వీక్ నేను కాదు యూనియన్లో చాలామంది సఫర్ అయినండి ఈ ఇష్యూ వల్ల, చాలామంది ఈ షాక్లో. అంటే మనం ఇంత కష్టపడతామండి, ఇంత కష్టపడతాం, ఐ మీన్ ఇది ఎట్లా జరిగింది అని ఆ షాక్లోనే ఉండిపోయి ఇప్పటి వరకు కూడా అండి. ఎక్కడ ఇట్స్ ద హార్ట్ ఈస్ హార్ట్ ఈస్ పెయినింగ్ అంటే ఏంటి అంటే, నేను వెయిట్ చేస్తున్నాను ఈ న్యూస్ కరెక్ట్గా రేపు రోజు అంటే ఎక్కడైనా ఒకటి అనిపిస్తుంది కదండి. ఇప్పుడు నేను వర్క్ చేశాను, ఇది ఈ రాంగ్ న్యూసే ఉండాలా? ఈ రాంగ్ న్యూస్ ఎవరికి ప్రాబ్లం కాకూడదు, మరి కరెక్ట్ ఉంటే డెఫినెట్లీ పనిష్మెంట్ ఉంటుంది, చట్టం ఉందండి దానికోసము. బట్ దిస్ ఇస్ ఫర్ మీ, ఫర్ ఇట్స్ లైక్ టోటల్ షాక్ అండి. అవును, శిక్ష పడాలా? నేను షాక్ లో ఉన్నానండి. నేను ఆయన దగ్గర వర్క్ చేసిన ఇప్పుడు ఏమవుతుంది అంటే, నేను రచ్చ టైంలో చేశానండి ఆయన వర్క్, 2012 2002 ఇయర్స్ 13-14 వరకు చేశానండి, ఆన్ అండ్ ఆఫ్ అందరు మాస్టర్ దగ్గర చేస్తుండే. సో దాని తర్వాత దెన్ నేను వదిలేసిన, నేను గణేష్ మాస్టర్ దగ్గర స్టార్ట్ చేసిన. దెన్ నేను 2016లో మాస్టర్ అయినానండి. సో మాస్టర్ అయిన తర్వాత నేను ఎవరి దగ్గర నేను అసిస్టెంట్గా చేయలేను కదా. బట్ ఇప్పుడు ఈ ఇష్యూ ఇప్పుడు కలుస్తూనే ఉంటారు, ఎప్పుడైనా యూనియన్లో అయినా మీటింగ్ అయినా ఏమైనా జరిగినా ఆన్ ఫేస్, ఇప్పుడు ఏ మాస్టర్ అయినా కానీ ఇట్లా కలుస్తారు. అప్పుడు ఉన్నప్పుడు ఒక హెల్దీ రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు డిస్కస్ మూవీస్ గురించి ఉంటుంది, నువ్వు ఏం చేస్తున్నావు నేను ఏం చేస్తున్నా, ఇదే డిస్కషన్ ఉంటుంది. ఇలాంటి ఇప్పుడు నేను ఆయన దగ్గర వర్క్ చేసి ఇప్పుడు ఆయన ఇట్లా చేశారంటే ఇట్స్ అ షాక్ ఫర్ మీ. ఎందుకంటే నేను పర్సనల్ దగ్గర వెళ్ళలేదండి, నేను వర్క్ చేస్తుండే వెళ్ళిపోతుండే, దాని క్రాస్ నేను చేయలేదండి. దెన్ ఐ హావ్ నాట్ క్రాస్ దట్ థింగ్. సో ఇప్పుడు ఏం మాట్లాడినా దట్స్ వెరీ సెన్సిటివ్ అండి, వెరీ సెన్సిటివ్.